హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కనెక్ట్స్. ఈరోజు మన వీడియోలో మినప సున్నుండలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రకంగా కనుక చేస్తే మినప సున్నుండలు నోటికి అంటుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 కేజీ మినపగుండ్లను యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్లోగా మెల్లమెల్లగా కలుపుతూ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకు 1 కేజీ మినపగుండ్లకి 20 మినిట్స్ టైం పట్టింది. ఫ్రై చేసుకున్న మినపగుండ్లని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కేజీ బావు పంచదార తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. కేజీ మినపగుండ్లకి కేజీ బావు పంచదార సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా పౌడర్ లాగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో చల్లార్చుకున్న మినపగుండ్లను యాడ్ చేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకుంటే సున్నుండలు నోటికి అంటుకుపోతాయి. కొంచెం బరకగా వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పంచదార పౌడర్లో యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటి పౌడర్ని బాగా కలుపుకొని బాగా వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మొత్తం ఒకేసారి నెయ్యిని యాడ్ చేసుకోకూడదు. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి నెయ్యి ఎంత పడుతుందో తెలుస్తుంది. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా సైడ్ టు సైడ్ కలుపుకుంటూ ఉండాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మరీ చల్లగా అయిపోతే పౌడర్ అనేది డ్రై అయిపోయి లడ్డూ చేసుకోవడానికి మనకి వీలుగా ఉండదు. వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ మినప సున్నుండలు హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.